పశ్చిమ గోదావరి జిల్లా పెద్దపాడు మండలం పరిమళ గ్రామం నుంచి టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ ఆధ్వర్యంలో భారీగా చేరికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ జోన్2 ఇన్ఛార్జి పత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి పీతల సుజాత వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో జగన్ పరిపాలన నచ్చక వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్నారని పత్తిపాటి పుల్లారావు అన్నారు. కొంతమంది వైసీపీ నాయకులు జగన్ నిర్ణయాలకు వ్యతిరేకిస్తూ మౌనంగా ఉండిపోయారని, వారు కూడా త్వరలోనే టీడీపీలోకి చేరే అవకాశం ఉందని అన్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థించాలి, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలి అని రాష్ట్రం అంతా కూడా ఉవ్విళ్ళు ఊరుతా ఉంది. వాస్తవం చెప్పాలి అంటే, ఎందుకంటే ఈరోజు అధికార పార్టీలో ఏ ఒక్కరు కూడా కొనసాగేందుకు ఇష్టపడటం లేదు. ఈరోజు ధర్మాన ప్రసాదరావు సైతం నేను పోటీ చేయడానికి సుముఖంగా లేడని చెప్పేశాడు. ధర్మాన ప్రసాదరావు లాంటి రెవెన్యూ మంత్రి కూడా పోటీకి దూరంగా ఉండాలంటున్నాడు. అంటే ఏ విధమైన పరిస్థితులు ఆ పార్టీలో కొనసాగుతూ ఉన్నాయి? పార్లమెంటు సభ్యులు వరుసను బయటకు వస్తూ ఉన్నారు, మంత్రులుగా చేసిన వాళ్ళు పోటీకి నిరాకరిస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. రేపు షెడ్యూల్ వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరు మిగిలిన పరిస్థితి ఎదుర్కోబోతా ఉన్నారు. షెడ్యూల్ వస్తే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మొత్తం బయటకు వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు.